హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హాసిని భారతదేశంలోని దక్షిణ భారతదేశానికి చాలా చరిత్ర ఉంది అలానే ఇక్కడ పరిపాలించిన రాజులకు సంబంధించిన ఎన్నో లిఖితపూర్వకమైన లేఖలు ఇక్కడ భద్రపరిచి ఉన్నాయి ప్రస్తుతం నేనైతే స్టేట్ ఆర్కీవ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉన్నాను ఇక్కడ టిప్పు సుల్తాన్ ఇంకా షాజహాన్ ఔరంగజేబు నిజాంకి సంబంధించిన ఎన్నో రకాల చరిత్ర కలిగిన లేఖలన్నీ ఇక్కడే భద్రపరిచి ఉన్నాయి దానితో పాటు అల్లూరి సీతారామరాజు తన స్వహస్తాలతో రాసిన లిఖితపూర్వకమైన లేఖ ఇక్కడ భద్రపరిచి ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మనం చూసేద్దాం పదండి ఈరోజు మనతో పాటు స్టేట్ ఆర్కీవ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ డైరెక్టర్ మహేష్ రెడ్డి గారు ఉన్నారు హాయ్ సార్ ఎలా ఉన్నారు ఇంత చరిత్రని ఇంత అద్భుతంగా భద్రపరిచారు కదా ఇది ఎలా సాధ్యమైంది సార్ అసలు అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఆక్యుపేషన్ అమ్మ మా ఉద్యోగ ధర్మం చరిత్రను కాపాడడానికి మేము అపాయింట్ అయి ఉన్నాం కాబట్టి చరిత్ర అంతా కూడా రాతపత్రంలో ఏదైతే చరిత్రని దాచిపెట్టున్నబడ్డదో దాన్ని కాపాడి దేశానికి మన రాజ్యానికి మన రాష్ట్రానికి ఆ రికార్డ్ని అందించడమే మా ప్రధాన విధి అమ్మ ఏ కాలం నుంచి మొదలుపెట్టి ఏ కాలం వరకు ఇక్కడ భద్రపరచడం మొదలుపెట్టారు ఇది నిజాం ప్రభుత్వం నుంచి కూడా ఇది అంటే అప్పట్లో దఫ్తరి దివాని అనేసి ఆయన డిపార్ట్మెంట్ వారు ఈ డిపార్ట్మెంట్ని ప్రారంభించడం మొదలైంది అలాగే అది హైదరాబాద్ స్టేట్కి వచ్చిన తర్వాత సెంట్రల్ రికార్డ్ ఆఫీస్గాను తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత స్టేట్ ఆర్కైవ్స్గాను అప్పటి నుంచి మనుగడలో ఉందాం ఏ ఇయర్ అది 1884లో ప్రథమంగా ఈ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా రకరకాల పేర్ల మీద ఇవాళ స్టేట్ ఆర్కైవ్స్ పేరుతోటి ఎగ్జిస్టెన్స్లో ఉంది అతి పురాతనమైన డాక్యుమెంట్ ఏది సార్ ఇక్కడ ది ఇండియాస్ సెకండ్ ఓల్డెస్ట్ పేపర్ డాక్యుమెంట్ అండ్ సౌత్ ఇండియాలో కూడా అతి అంటే సెకండ్ ఓల్డెస్ట్ పేపర్ ఇక్కడ మన దక్కన్లో ఓల్డెస్ట్ పేపర్ వచ్చి 1406 ఏడీకి సంబంధించిన బహ్మనీ సుల్తాన్స్కి సంబంధించిన ఒక రాజపత్రం మన దగ్గర భద్రపరుచుంది అది నిజంగా కూడా హిస్టారికల్ ఎవిడెన్స్ అన్నమాట సో 1406 600 సంవత్సరాలకు సంబంధించిన పేపర్ డాక్యుమెంట్ అంటే అన్ని సంవత్సరాల పేపర్ డాక్యుమెంట్ని కూడా మేము జాగ్రత్తగా భద్రపరుచున్నాం ఈ డిపార్ట్మెంట్లో సార్ మీరు భద్రపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే ఎలాంటి కేర్ తీసుకుంటారు అంటే పేపర్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి ప్రధానంగా ఏ కోణాల్లో అయితే పేపర్ డ్యామేజ్ అవుతుందో మాయిశ్చర్ కావచ్చు పురుగు కావచ్చు క్లైమేట్ కావచ్చు లైట్ కావచ్చు సో ఇవన్నిటినీ కూడా దూరంగా పెడుతూ పేపర్ని ఎప్పటికప్పుడు దాని లైఫ్ని ఇస్తూ ఉంటాం అన్నమాట సో మా ప్రధానమైన బాధ్యత ఏంటి అంటే పేపర్ లైఫ్ దాంట్లో ఉండే స్క్రిప్ట్ లైఫ్ ఈ రెండు కూడా డ్యామేజ్ కాకుండా కన్జర్వేషన్ మెథడ్స్ని మేము ఫాలో అవుతూ ఉంటాం సార్ నిజాం రాజులు కానీ కుతుబ్ షా రాజులకు కానీ సంబంధించిన ఆధారాలు కానీ చరిత్ర కానీ ఇక్కడ ఏమైనా ఉన్నాయా మొత్తం ఇక్కడే ఉందమ్మా ప్రభుత్వాల అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్ అంతా ఇక్కడే ఉంది అంటే నిజాంకి సంబంధించిన అంటే అది ఆదిల్ షాహీ రికార్డ్ అంటారు దానికి ముందు కుతుబ్ షాహీ రికార్డ్ అంటారు దానికి ముందు బెహమన్స్ ఇక్కడ రూల్ చేస్తున్నారు సో కుతుబ్ షాహీ రికార్డ్ కొంతవరకు ఉంది అది కాకుండా నిజాంకి సంబంధించిన 14 దఫ్తర్స్ వారి ప్రభుత్వం 14 డిపార్ట్మెంట్ల ద్వారా నడిచేది సో 14 దఫ్తర్ రికార్డ్ అంతా కూడా ఈ ఈ ప్రాంగణంలోనే భద్రపరుచున్నది అది కాకుండా ఎక్స్ హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ రికార్డ్ అంతాను అండ్ ఆంధ్ర రికార్డ్ అంతాను మొన్నటిదాకా ఆంధ్ర రికార్డ్ ఇక్కడే ఉన్నింది అది మొన్న బైఫర్కేషన్లో వారిది వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది అండ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత మొత్తం రాజపత్రాలన్నీ కూడా ఇక్కడే సేఫ్గా కస్టడీలో భద్రపరిచి ఉన్నాయి సార్ అల్లూరి సీతారామరాజు గారు రాసిన ఇక్కడ లేఖలు ఇక్కడే ఉన్నాయి భద్రపరిచి అని తెలిసింది మాకు అది నిజమేనా లేఖలు కాదమ్మా అల్లూరి సీతారామరాజు అది కొద్ది మటుకు వాస్తవం మీ ప్రశ్నలో బ్రిటిష్ ప్రభుత్వం వారు అల్లూరి సీతారామరాజు గారి పైన నడిపిన ఒరిజినల్ ఫైల్ అడ్మినిస్ట్రేటివ్ ఫైల్ అంతా కూడా మన దగ్గర ఉన్నింది బహుశా ఇది ఇప్పుడు ఆంధ్రాకి వెళ్తుంది అనుకుంటాను సో ఆ రికార్డ్ అంతా కూడా మ్యూజియంలో కొన్ని పత్రాలను మేము డిస్ప్లేలో ఉంచాము బ్రిటిష్ ప్రభుత్వం ఆయన పైన నడిపిన ఒరిజినల్ రికార్డ్ మాత్రం ఇక్కడ ఉంది ఈ చరిత్రకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు ఎక్కడ భద్రపరుస్తారు సార్
మాకంతా స్టాక్ ఏరియా అంటారమ్మా, వేర్ ది రికార్డ్ అంటే రికార్డ్ అంతా కూడా జాగ్రత్తగా పెట్టడానికి సెపరేట్ ఏరియా ఉంది, స్టాక్ ఏరియా అంటాం. దాంట్లో అత్యంత భద్రంగా వాటిల్ని కాపాడుతూ ఉంచుతాం. ఇది ప్రదర్శనశాలకి ఉపయోగిస్తారా అంటే ఎవరైనా అలో చేస్తారా? విత్ పర్మిషన్, ఇప్పుడు ప్రస్తుతం ఇది రెనోవేషన్లో ఉంది. సో విత్ పర్మిషన్ రేర్ అండ్ హిస్టారికల్ డాక్యుమెంట్స్ని ఇక్కడ మేము డిస్ప్లేలో ఉంచుతాం. సో అతి తొందరలో దీన్ని రెనోవేట్ చేసి ఇది మీడియా ద్వారా ప్రభుత్వం పర్మిషన్ తోటి అందరికీ కూడా ఓపెన్ చేస్తాం. సో మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి మాకు కూడా చూపిస్తారా? షూర్, తప్పకుండా అమ్మ. థ్యాంక్ యూ సార్, పదండి వెళ్దాం. సో అల్లూరి సీతారామరాజు గురించి ఉంది అని అన్నారు కదా, అది ఇదేనా సార్? అవునమ్మా, ఇక్కడ కొన్ని అబ్స్ట్రాక్ట్స్ తీసాము అప్పటి ఫైల్లో నుంచి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంచడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇది అల్లూరి సీతారామరాజు గారిని ఎన్కౌంటర్లో షాట్ చేసినప్పుడు వారి శరీరం అన్నమాట అది. దాంట్లో దాని మీద బుల్లెట్ మార్క్స్ కూడా కనిపిస్తాయి వారి శరీరం మీద. సో ఆయనని చంపేసినప్పుడు ఆ పంచనామా చేసినప్పుడు ఆఫీషియల్ ఫైల్లోని ఫోటో అన్నమాట. ఇది ఒరిజినల్ ఫోటోయేనా? అవునమ్మా, ఒరిజినల్. బ్రిటిష్ గవర్నమెంట్ రికార్డ్ పరంగా ఇది, అంటే ఆ ఒరిజినల్ రికార్డ్లో నుంచి తీసిన ఫోటో. సో ఇది వారు అప్పటి డిప్యూటీ తహసీల్దార్ బాస్టిన్కి ఆయనకి శాంక్షన్ చేసిన ఆస్తులతోటి ఏ నిమిత్తం లేదు, నేను ఇక్కడి నుంచి ఈ ల్యాండ్ని రిటర్న్ చేస్తూ నేను నేపాల్కి వెళ్ళిపోతున్నాను అనేసి వారికి రాసిన ఒక లెటర్ అన్నమాట ఇది. అలానే వారు తెలుగులో రాసిన, అప్పటికీ వాళ్ళు ఇంగ్లీష్లో రాసిన లెటర్ అయితే ఇది తెలుగులో రాసిన బ్యూటిఫుల్ రైటింగ్లో ఉంది. వారి స్వహస్తాలతో రాసిన లేఖనం ఇది. దాంట్లో వారి సిగ్నేచర్ కూడా చూడొచ్చు, శ్రీ అల్లూరి శ్రీరామరాజు అనేసి ఆ పేరుతోటి వారు సంతకం చేసేవారు. అప్పట్లో వారి పైన వేసిన తెలుగు, అంటే అప్పుడు న్యూస్ పేపర్ కట్టింగ్స్ కావచ్చు, అప్పట్లో ఆయనను పట్టుకుంటే 10,000 రూపాయల బహుమానం అనేసి గవర్నమెంట్ ప్రకటించిన పత్రాలు ఇవన్నీ. ఇట్లా ఆయన కవర్ చేసిన అడవి, ఏ అడవి అయితే వారు మూమెంట్ నడిపారో అప్పటి ఆ అడవి వివరాలు ఇవన్నీ కూడా ఇక్కడ అంతే సేఫ్గా ఉన్నాయి. ఇవి ఓన్లీ కాపీస్ అన్నమాట, ఒరిజినల్ డాక్యుమెంట్ మా స్టాక్ ఏరియాలో ఉంటుంది. సో ఇందాక మనకి చెప్పారు కదా సెకండ్ ఓల్డెస్ట్ డాక్యుమెంట్ అని, ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం అదే ఫెరోషాకి సంబంధించిన అతి ఓల్డెస్ట్ సెకండ్ ఓల్డెస్ట్ డాక్యుమెంట్ ఇది కంట్రీలోనే. మనం చూడొచ్చు క్లారిటీగా 1406 AD ఇదన్నమాట ఇది. సో అప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా భద్రపరిచారు దీన్ని. ఇప్పట్లో మనం ప్రతిదానికి ఏదైనా డాక్యుమెంట్కి సంతకం చేయాలంటే మనకంటూ ఒక సిగ్నేచర్ ఉండేది, కానీ అప్పట్లో అలా సిగ్నేచర్ కాదు, హస్తముద్రలు వేసేవారు. మొహమ్మద్ ఆదిల్ షా హస్తగుర్తిక, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ అన్నమాట. ఇక్కడ మీకు గోల్డ్గా కనిపిస్తుంది కదా, ఇదంతా ఒరిజినల్ గోల్డ్. ఇది పూత పూశారన్నమాట గోల్డ్తో, ఇదంతా బార్డర్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ గోల్డ్ అంతా ఒరిజినల్ గోల్డ్తో పూత పూశారు. అండ్ ఇది కూడా దీని మీద అక్కడక్కడ మనం చూసుకున్నట్టయితే గోల్డ్ కనిపిస్తుంది కదా, ఇది కూడా ఒరిజినల్ గోల్డ్ స్ప్రింకిల్ చేశారు మొత్తం అంతా. సో ఎంత చక్కగా ఎంత అద్భుతంగా భద్రపరిచారు కదా ఇక్కడ. ఇది నిజాం కాలం నాటి కరెన్సీ నోట్స్, అప్పట్లో అంటే రాజులది ఫేస్ అది ఏం లేదు, జస్ట్ నార్మల్ కరెన్సీ అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిజాం కాలం నాటి బ్యాడ్జెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అసలు ఈ బ్యాడ్జెస్ ఏ రాజుకి సంబంధించింది, ఎప్పటికి సంబంధించింది అని చెప్పి మనం మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఎప్పటికి సంబంధించింది సార్ ఇవి? ఇవన్నీ కూడా నిజాం ప్రభుత్వంలో వేరియస్ డిజిగ్నేషన్స్ మీద రాజులు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళందరి పేర్ల మీద బ్యాడ్జెస్ ఇవి. వాళ్ళు రాజముద్రలు ఇచ్చినప్పుడు వీటి మీద వాళ్ళ పేర్లు, వాళ్ళ డెసిగ్నేషన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ కింద వాళ్ళకి సంబంధించిన నవాబుల ఫోటోలు కూడా చూపించున్నాము. ఇవన్నీ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ముద్రలు అన్నమాట. ఇది నిజాం 7కి సంబంధించిన ఆయన ముద్ర, ఆయన ముందు మన నిజాం 6కి సంబంధించిన ముద్ర. అలాగే మొత్తం కూడా అన్నీ చూడొచ్చు. అండ్ వాటితో పాటు కొన్ని బిళ్ళలు ఉన్నాయంటే ఇక్కడ మన బ్యాడ్జెస్ ఉన్నాయి, ఏ గవర్నమెంట్కి సంబంధించిన బ్యాడ్జెస్ అవన్నీ కూడా ఇక్కడ సేకరించడం జరిగింది. అలాగే నిజాంకి సంబంధించిన మొత్తం మింట్ కూడా, అప్పట్లో కరెన్సీ ప్రింట్ చేసేవి, అప్పట్లో వారి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మింట్ అంతా కూడా ఇక్కడే జాగ్రత్తగా భద్రపరచడం జరిగింది.
భారత దేశంలో అతి క్రూరమైన అతి దారుణమైనది ఏంటంటే సతి సహగమనం దాన్ని నిషేధిస్తూ నవాబులు ఇక్కడ ఒక నోటిఫికేషన్ జారీ చేశారు మనం ఇక్కడ చూడొచ్చు అది మన భారత దేశంలో అతి దారుణం అతి క్రూరమైనది ఏంటంటే సతి సహగమనం దాన్ని నిషేధిస్తూ నిజాం గారు ఇది ఉత్తర్వులు జారీ చేశారు ఒకసారి మనం ఇది చూడొచ్చు సో దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం మహేష్ గారు అసలు ఈ ఉత్తర్వులు జారీ చేశారు కదా దీనికి సంబంధించిన చరిత్ర ఒకసారి మాకు చెప్తారా మహబూబ్ అలీ ఖాన్ గారు అప్పటిలోనే ఈ దురాచారాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు దానికి సంబంధించి జిల్లాల్లో ఆయనకి దూరంగా గాని ఇంకెక్కడైనా గాని ఈ ప్రాక్టీస్ ని అప్పటికి కూడా కొంతమంది అక్కడక్కడ జరుగుతున్న సంఘటనని దృష్టిలో పెట్టుకొని ఆర్డర్స్ ని సరైన పద్ధతిలో అవలంబించకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెన్ ఎంత స్థాయిలో ఉన్న వ్యక్తైనా సరే వారు పనిషబుల్ అని చెప్తూ మళ్ళా దీన్ని ఇంకొక ఉత్తర్వుని జారీ చేశారన్నమాట దానికి సంబంధించిందే ఈ డాక్యుమెంట్ అంటే ఆయన ఉత్తర్వు జారీ చేసి వదిలేయడమే కాదు దాన్ని పద్ధతిగా అంటే సక్రమంగా ఇంప్లిమెంట్ చేసేదానికి కూడా వారి చర్యలు ఉన్నాయి అని చెప్పడానికి ఈ డాక్యుమెంట్ మనకు రుజువుగా కనిపిస్తుంది అలాగే వారు ధరలపైన విపరీతంగా పెంచుతూ ప్రజల్ని పీడిస్తున్న ఆ రోజుల్లో ధరల్ని కంట్రోల్ చేయడం కొరకు ఈ డాక్యుమెంట్ అంటే ఈ ఉత్తర్వుని ఈ ఉత్తర్వు ద్వారా వారు ప్రజలకి తెలియజేసినారు అంటే వారికి ధరల మీద కూడా ప్రజల లైఫ్ స్టాండర్డ్స్ మీద వారికి ఎంత కేర్ ఉంది అని చెప్పడానికి ఈ డాక్యుమెంట్ చెప్తుంది ఆయన పాలన పరంగా మనం ఆయన యాటిట్యూడ్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు అలాగే ఈ మూడో డాక్యుమెంట్ ఉంది చూడండి ఇది ప్రొహిబిటింగ్ ఆఫ్ సేల్ ఆఫ్ చిల్డ్రన్ అన్నమాట అప్పట్లో పిల్లల్ని ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకు కానీ అమ్మేసేవాళ్ళు సో ఆ రకంగా దాన్ని బ్యాన్ చేస్తూ ఆయన ఆ రోజుల్లోనే చర్యలు తీసుకోవడం జరిగింది ఇది సచ్ ఎ బ్యూటిఫుల్ డాక్యుమెంట్ అనమాట అండ్ మనకి హిస్టరీ టీచర్స్ ఇవాళ మనం ఛాలెంజెస్ని చాలా చూస్తూ ఉంటాము బట్ అప్పటి ప్రభుత్వాలు కూడా అంతే పకడ్బందీగా అంటే అంతే నిరంకుశంగా వారు ఇట్లాంటి చర్యల్ని ఖండిస్తూ వారి పాలన సాగింది అని చెప్పడానికి ఈ డాక్యుమెంట్స్ మనకు ఎప్పుడూ సహకరిస్తూ ఉంటాయి ఇస్ వాట్ ఈస్ ది అవర్ హిస్టరీ మన హిస్టరీ ఈరోజు మనం చూస్తున్న ప్రతి పాలనలోని ప్రతి అంశాన్ని ఆ రోజుల్లో కూడా అవే ఛాలెంజెస్ ఉన్నాయి ఆ పరంగా ఆ ప్రభుత్వాలు కూడా ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఈ ఈ రకమైన అంటే పకడ్బందీ ఉత్తర్వులు ఇచ్చేవాళ్ళు అనడానికి మనకి చరిత్రకి రుజువులు అమ్మాయి సార్ ఇదంతా ఒరిజినలేనా ఎస్ పక్కాగా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం చాలా కోటలను చూసాం కాకపోతే ఆ కోటలకి సంబంధించిన ఒక మ్యాప్ని మనం ఎప్పుడైనా చూసామా ఇక్కడ మనం ఉద్గిర్ కోటకి సంబంధించిన మ్యాప్ని మనం చూడొచ్చు ఇక్కడ ఆర్కియాలజీలో చాలా అద్భుతంగా భద్రపరిచారు దీన్ని ఇది కంప్లీట్గా ఏదన్నా హిస్టోరియన్స్ని అడిగితే కరెక్ట్గా చెప్తారమ్మా ఇదేంటంటే అప్పటి ఒరిజినల్ నక్ష అంటాము ఉద్గిర్ కోటకు సంబంధించింది దీంట్లో యాజ్ అ బేర్మన్గా మనం చూస్తే ఈ రెండు కోట అంటే రెండు కోటగోడల ప్రహరీతో అంతా వాటర్ నింపేసి అంటే లాస్ట్ లేయర్ అంతా వాటర్ తోటి ప్రొటెక్ట్ చేయబడుతూ ఈ లోపలే ఊర్లు నిర్మించబడి ఉన్నాయి సో దీంట్లో అప్పటి రాజ వంశాలకు సంబంధించిన అంత అంటే కీ మినిస్ట్రీస్ అంతా కూడా లోపల ఉండడానికి రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ ఇట్లా బ్లాక్స్గా డివైడ్ అయ్యి కోట అంతా కూడా బ్యూటిఫుల్లీ డిజైన్డ్ అన్నమాట సో కోట కట్టే ముందే వాళ్ళ ఒక ఒక పక్క డిజైన్ తోటి వెళుతూ ఆ కోటకు సంబంధించిన అన్ని అంతా ఇన్ఫర్మేషన్ కూడా ఈ మ్యాప్ ద్వారా మనం స్టడీ చేయొచ్చు అన్నమాట మామూలుగా అయితే మనం కోటని మామూలుగా చూస్తాం కానీ ఇలా మ్యాప్ రూపంలో చిత్రీకరించడం అనేది చాలా అద్భుతంగా ఉంది కదా నిజంగా అవునమ్మా హిస్టారికల్ ఎవిడెన్స్ ప్రతిదీ కూడా రికార్డ్ చేసి పక్కా ప్లానింగ్తో మన వాళ్ళు ఎంత అద్భుతమైన రాజ్యపాలన చేసేవాళ్ళు ఈ రికార్డ్ మనకి ఇవాళ రుజువుగా చెప్తుంది ఇప్పుడు మనం లైబ్రరీ సెక్షన్కి వచ్చాం ఇక్కడ చాలా పురాతనమైనవి బుక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఎన్నో ఏళ్ళ నాటి చరిత్రకు సంబంధించిన పుస్తకాలన్నీ ఇక్కడ మనకి దొరుకుతాయి మనం చెప్పుకున్నట్టయితే ఇది ఒక పుస్తకాల భాండాగారం అని చెప్పుకోవచ్చు ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఎన్నో చరిత్ర కలిగిన పుస్తకాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి
ఎంతో మంది చరిత్రకారులు తమ స్వహస్తాలతో రాసిన పుస్తకాలు ఇక్కడ భద్రపరిచి ఉన్నాయి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం నాటి పుస్తకాలన్నీ ఇక్కడ చాలా అద్భుతంగా భద్రపరిచారు. ఇక్కడ మనకి అన్ని రకాల పుస్తకాలు, అన్ని రకాల చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. మనం చూడొచ్చు ప్రతి ఒక్క పుస్తకం కూడా చాలా ఓల్డ్ బుక్స్ అన్నమాట ఇవన్నీ. అంటే ఆర్మీకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ అంటే ఇన్ఫర్మేషన్ అంటారు కదా, ఎంతమంది ఆర్మీలో ఉన్నారు, ఏం చేశారు, ఏంటి అనేది మొత్తం అంతా ఈ రికార్డుల రూపంలో ఇక్కడ భద్రపరిచారు. ఎన్నో సంవత్సరాల క్రితం నాటి ఇక్కడ మనం చూసుకోవచ్చు 1885 నుంచి 1957 వరకు ఇక్కడ ఆర్మీకి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. నిజాం కాలం నాటికి సంబంధించిన నిజాం పాలకుల 14 దఫ్తర్స్ రికార్డ్స్ అన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే లైక్ ఫైనాన్స్ కానీ, కామర్స్ కానీ, ఇంకా ఎడ్యుకేషన్ కానీ ఇక్కడ రకరకాలు అన్నీ ఇక్కడ భద్రపరిచి ఉన్నారు. భారతదేశంలో అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్ని పరిపాలించిన నిజాం పాలకుల 14 దఫ్తర్స్ రికార్డ్స్ అన్నీ ఇక్కడ భద్రపరిచి ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్ని పాలించిన నిజాం పాలకుల 14 దఫ్తర్స్ రికార్డ్స్ అన్నీ ఇక్కడ మనకు భద్రపరిచి ఉన్నాయి. అంటే ఎలా అంటే ఒక కామర్స్, ఎడ్యుకేషనల్, పొలిటికల్, ఫినాన్స్, రెవెన్యూకి సంబంధించిన అన్ని రకాల రికార్డ్స్ ఇక్కడ భద్రపరిచి ఉన్నాయి. మనం చూడొచ్చు ఎన్నో వందల సంవత్సరం క్రితం నాటి నిజానికి సంబంధించిన రికార్డులన్నీ మనం ఇక్కడ చూసాం కదా. మీకు కూడా ఇలాంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.